వెంకటేశాయా ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా సంప్రోక్షణ, చంద్రగ్రహణం అనంతరం ప్రారంభమైన స్వామివారి దర్శనం. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఘనంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. కూచంద్రపేటకు చేరుకున్న కోదండరాముడు, తిరుపతిలో వేడుకగా సీతారాముల తిరుచి ఉత్సవం. పరమేశ్వరుడు శ్రీ భీమేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న దివ్యస్థలం వేములవాడలో నెలవైన పురాతన శైవక్షేత్రం ప్రత్యేక కథనం. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం ఉదయం మూసివేయడం జరిగింది. చంద్రగ్రహణం అనంతరం శ్రీవారి ఆలయాన్ని బుధవారం రాత్రి మహాసంప్రోక్షణ గావించి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అర్చకులు శ్రీవారి ఆలయాన్ని తెరిచి శాస్త్రోక్తంగా ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీవారికి నివేదనలు సమర్పించారు. అనంతరం బుధవారం రాత్రి 10:30 నుంచి 12:30 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారికి ఏకాంత సేవను నిర్వహించారు. చంద్రగ్రహణ అనంతరము మన అర్చక స్వాములు 9:20 వచ్చి ఆలయ తలుపులు తీసిన తర్వాత వారు పుణ్యవచనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి యథాస్థ స్థితి ప్రకారమే అన్ని సేవలు కానీ అన్ని దర్శనాలు కానీ అన్ని ప్రవర్తింపబడుతుందని కూడా భక్తులకు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో అర్చామూర్తిగా కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం అర్చక స్వాములు గర్భాలయం నుంచి చందన లేపనాన్ని మేళతారాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ గావించి గర్భాలయంలోనికి తీసుకెళ్లి శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆలయంలోని గర్భాలయం, ముఖమండపం, ధ్వజస్తంభం, బలిపీఠంతో పాటు గర్భాలయ ప్రాకార గోడలను సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది శుద్ధి గావించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన నరసింహులు అనే భక్తుడు స్వామివారికి 2 పరదాలు, 2 కురాళాలను కానుకగా సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో గురువారం ఉదయం పేట ఉత్సవంగా పిలుచుకునే విశేష తిరుచి సేవ ఘనంగా ప్రారంభమైంది. ఏటా మాఘమాసం పౌర్ణమి తర్వాత రోజు స్వామివారు సపరివార సమేతంగా తిరుచిపై ఊరేగింపుగా తిరుపతికి సమీపంలోని కూచంద్రపేటకు చేరుకుని అక్కడ సాయంకాలం వరకు విడిది చేసి ఆస్థాన కైంకర్యాలను స్వీకరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున శ్రీ సీతారామ లక్ష్మణులను సకలాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై వెంచర్ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా కూచంద్రపేటకు తీసుకువెళ్లారు. ఈ ఉత్సవంలో భక్తులు భక్తి ప్రపతులతో పాల్గొని కోదండరాముడి దీవెనలు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో 7 రోజుల పాటు నిర్వహించిన వార్షిక తెప్పోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవ మూర్తులను పల్లకీపై కొలువు తీర్చి ఆలయం నుంచి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చి తెప్పపై కొలువు తీర్చారు. అనంతరం వేదం, గాత్రం, నాదం నడుమ స్వామి అమ్మవార్లు తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పురాతన ప్రాభవంతో అలరారుతున్న పుణ్యతీర్థం శేషాచల సానువుల్లోని రామకృష్ణ తీర్థం. ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం రామకృష్ణ తీర్థం కోటిని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శేషాచల సానువుల్లోని రామకృష్ణ తీర్థంలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బుధవారం ఉదయం శ్రీవారి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు రామకృష్ణ తీర్థానికి పూజా ద్రవ్యాలను తీసుకువెళ్లారు. తీర్థంలో కొలువైన శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణ స్వామివారికి విశేష పూజాదికలు చేశారు. ఆపై తీర్థానికి పసుపు, కుంకుమ, పుష్పాలను సారిగా సమర్పించి హారతులు అర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి రామకృష్ణ తీర్థంలో పుణ్యస్నానాలను ఆచరించి పునీతులయ్యారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం జేఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో పలు అంశాలపై చర్చించి తగు సూచనలు చేశారు. సనాతన సంప్రదాయ పరిరక్షణ, హిందూ ధర్మ పునరుద్దరణలే లక్ష్యంగా
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కమలానంద భారతి స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్ర నెల్లూరు చిత్తూరు జిల్లాలకు చేరుకుంది. ఈ సందర్భంగా తిరుపతికి చేరుకున్న స్వామీజీకి తిరునగరి వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ రథయాత్ర విశేషాలను వివరించారు. గత 6 మాసాలుగా సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్రలో భాగంగా నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో 15 మండలాల్లో 800 గ్రామాలు సందర్శించాం. ఆ గ్రామాల్లో ఉండే ఆచార సాంప్రదాయాలు, అక్కడ ఉండేటువంటి భజనలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, వీటన్నింటి గురించి తెలుసుకుంటూ గుర్తు చేస్తూ వాటిని సమర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తూ ఉన్నాం. హిందూ సమాజంలో ఉండే అన్ని సామాజిక వర్గాల వారికి ఉన్నటువంటి ఒక అవకాశము, స్వేచ్ఛ, గౌరవము, మర్యాద ఇవన్నీ కూడా సమాజం దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ రథయాత్రను అక్కడి నుంచి ప్రారంభించాం. ఈ గ్రామాల్లో మేము తిరుగుతూ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని అడిగి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు రూపాయి నాణ్యాలు తీసుకున్నాం. వాటిని ముడుపులు కట్టించాం. ఆ ముడుపు తీసుకుని ప్రతి గ్రామంలో భక్తులకు ఇచ్చాం. గ్రామాల నుంచి వచ్చేటువంటి 15,000 మందితోటి శ్రీనివాస కళ్యాణము, గోవిందనామ గలార్చన ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత నడుచుకుంటూ కొండపైకి వెళ్ళి ఈ ముడుపులను వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేటువంటి కార్యక్రమము 4 ఫిబ్రవరి ఆదివారం ఉదయం 10 గంటలకి తిరుపతిలో ఉన్నది అని చెప్పి ఈ కార్యక్రమానికి యావత్ హిందూ బంధువులందరికీ కూడా రమ్మని చెప్పి ఆహ్వానం పలుకుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల జేయులు ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించగా టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారి క్రీడా జెండాలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి క్రీడా పోటీలను ప్రారంభించారు. టీటీడీలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇట్లా క్రీడా పోటీలు ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా వారికి సామర్థ్యం ఉన్నది, అవకాశం ఉన్నది, ఆసక్తి ఉన్నటువంటి వాటిల్లో నడకతో మొదలుకొని గేమ్స్ ఏదైనా సరే వారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు శారీరక ఆరోగ్యము మానసికంగా కూడా ఎంతో మార్పు తీసుకుని వస్తుంది. మన యొక్క వ్యక్తిగత జీవితంలోనైనా ఉద్యోగ జీవితంలోనైనా కూడా దానివల్ల చాలా గొప్ప ఫలితము ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఉద్యోగ జీవితాలు రోజు రోజుకు కూడా ఎంతో కష్టంగా పరిణమిస్తున్నటువంటి రోజులు, ఎంతో ఒత్తిడికి ఏ స్థాయిలో ఉన్నా కూడా లోను కావాల్సినటువంటి అవసరము ఉద్యోగులకు ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఒక మార్గంగా భావించాలని చెప్పేసి ఉద్యోగస్తులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇక తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళివాళ్లను వేరువేరు పల్లకీలపై వెంచేసి ఊరేగింపుగా ఆలయం నుంచి గోదావరి తీరానికి తీసుకొచ్చారు. అక్కడ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై పావన గోదావరి సముద్ర తీర సంగమ ప్రాంతంలో చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేసి భక్తులపై సంప్రోక్షణ జలాలను చల్లారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా దెండలూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను విశేష అలంకరణలో కొలువుతీర్చి పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి ఆగమోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. అలాగే దెందలూరు సమీపంలో గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ అచ్చమ్మ పేరాంటాల తల్లి ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అమ్మవారిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కృష్ణా జిల్లా మోగలో కొలువు తీరిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం స్వామివారి కళ్యాణ వైభవంతో ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించింది. మాఘమాసం పౌర్ణమి సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారికి అర్చకులు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రభుత్వలతో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో స్వామివారి పల్లకీ ఉత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి పూజాదికాలు నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తికి ఆలయ ప్రదక్షిణగా వేడుకగా పల్లకీ ఉత్సవం జరిపి కర్పూర హారతులు సమర్పించారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని స్వర్ణముఖి నది పుష్కర మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ప్రతి ఏటా స్వర్ణముఖి నదికి పుష్కర మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలోని పంచమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీలపై ఆలయ ప్రాంగణం నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని స్వర్ణముఖి నది వద్దకు వేంచేపు చేశారు. అక్కడ వినాయకుడు, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, కామాక్షి అమ్మవారు, చెన్నకేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు పుష్కర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం త్రిశూల స్నానం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానాలను ఆచరించారు. నాగాభరణ భూషితుడు, నీలకంఠుడు, అర్ధనారీశ్వరుడు, శంకరుడు, ఇలా ఏ నామంతో పిలిచినా అభయహస్తం అందించే భక్తవత్సలుడు పరమశివుడు. వేవేల నామాలతో ఎన్నో పుణ్య ప్రదేశాల్లో కొలువు తీరి ఈశ్వరుడు భక్త కోటిని ఆశీర్వదిస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరాడుతున్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. ప్రాచీన వైభవంతో అలరారుతున్న పుణ్యక్షేత్రం, చాళుక్యుల కాలం నాటి శిల్ప సంపద, పరమశివుడు భీమేశ్వరుడిగా కటాక్షిస్తున్న కోవెల, భక్తురాలికి గోళాశంకరుడి అనుగ్రహం, క్షేత్ర పాలకుడిగా కొలువైన ఆంజనేయుడు, అదే మనమిప్పుడు దర్శించబోయే భీమేశ్వర ఆలయం, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా విలసిల్లుతున్న ఆలయమే శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం. వేల సంవత్సరాల పురాతన చరిత్రను సొంతం చేసుకున్న మహేశ్వరుడి నిలయంగా శ్రీ భీమేశ్వరాలయం పేరు పొందింది. శ్రీ రాజరాజేశ్వర స్వామివారు వేములవాడ క్షేత్రంలో కొలువుదేరక ముందు నుంచే భీమేశ్వర స్వామివారు వెలసినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. బౌద్ధుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని చాళుక్యులు ఎంతో సుందరంగా శిల్పకళా వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఇక స్వామివారు భీమేశ్వరునిగా వేయించేయడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ మహిళ స్వామివారి ప్రియ భక్తురాలు అభిషేక ఆరాధనలతో శివుని స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ప్రసన్నుడైన పరమశివుడు ఏం వరం కావాలో కోరుకోమనగా ఆ మహిళ సంతానం వరంగా ప్రసాదించమని వేడుకుంటుంది. ఆ భక్తురాలికి పరమేశ్వరుడి అనుగ్రహంతో జన్మించిన భీమకవి సదా శివపూజలతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు కొన్ని అనుకోని పరిణామాల మధ్య స్థానికులు భీమకవిపై నిందలు వేసి బహిష్కరిస్తారు. తరువాత ఆ బాలుడు దైవానుగ్రహంతో జన్మించినట్లు తెలుసుకున్న స్థానికులు తిరిగి భీమకవిని చేరదీసి అతని శివపూజలు నిరంతరాయంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. అలా భీమకవి పూజించిన స్వామివారే భీమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. నాటి నుంచి వేములవాడలో కొలువైన శ్రీ భీమేశ్వర స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో కొలువుదీరి ఉన్న ఆలయానికి చేరుకోగానే భక్తులు మాటలకందని ఓ భక్తి మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. విశాలమైన ఆలయ పరిసరాలు వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆహ్లాదకరంగా దర్శనమిస్తాయి. విభిన్న శైలిలో దర్శనమిచ్చే ఆలయ గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ ప్రవేశం అనంతరం భక్తులు గర్భాలయానికి ప్రదక్షిణగా వచ్చి శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. గర్భాలయంలో స్వామివారి బృహత్ శివలింగ దర్శనంతో భక్తుల మది భక్తిభావంతో పులకిస్తుంది. ఈ క్షేత్రంలోని శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఐతిహ్యం. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు కాసేపు మౌనంగా ఉండి ఆ మౌనవ్రతాన్నే భీమేశ్వరుడికి నివేదనగా సమర్పించడం ఓ సత్సంప్రదాయం. ఆలయ ఆవరణలో గోపాలకృష్ణుని మందిరం, గోశాల ఉన్నాయి. భక్తులు వాటిని దర్శించుకుని పూజలు చేస్తారు. అలాగే క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామిని సేవించిన భక్తులు మొక్కులు తీర్చుకుని సర్వశుభాలను పొందుతారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి తరహాలో భీమేశ్వర స్వామికి ఉత్సవాలు, ఊరేగింపులు భక్తిరసభరితంగా జరుగుతాయి. ప్రతి శని త్రయోదశి నాడు ఈ ఆలయంలోని నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి పెద్ద ఎత్తున తైలాభిషేకాలు నిర్వహిస్తారు.
ఆలయ ఆవరణలోని రావి చెట్టుకు భక్తులు ప్రదక్షిణలు చేసి ముడుపులు కడతారు. కోరినంతనే సర్వశుభాలను ప్రసాదించే శ్రీ భీమేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని నాగులకట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా వ్రతాలలో పాల్గొని నిష్ఠగా వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యారు. అదేవిధంగా జంబుల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మాఘమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా కోట గ్రామంలో జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన పురాతన శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపరముగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రాధంపై సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామ స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు రకాల ఆభరణాలు పుష్పాలతో అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో రథోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలో కొలువైన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకట రమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకట రమణ స్వామివారిని రథంపై కొలువు తీర్చి పలు రకాల ఆభరణాలు వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల మధ్య రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా సోళ్లూరుపేటలో కొలువైన శ్రీ చంగాల పరమేశ్వరి ఆలయంలో క్షీరాభిషేకం మహాచండీయాగం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పవిత్ర కలశాలను శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు ఆలయ ప్రదక్షిణ గావించారు. అనంతరం అర్చకులు పవిత్ర కలశాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేదోక్తంగా మహాచండీయాగాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని అమర వికాస్ యోగ కేంద్రంలో మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక హోమాలను నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ హోమాలలో పండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హోమాలను తలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 12వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 7వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భారతదేశంలోని దాదాపు 30 విశ్వవిద్యాలయాల నుంచి 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఉపకులపతి మురళీధర శర్మ ఆధ్వర్యంలో విద్యార్థులు అధ్యాపకులు శోభాయాత్రగా సంస్కృతి విద్యాపీఠంలోని ఎస్వి రఘునాథాచార్య ఆడిటోరియానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న చిన్మయ విశ్వవిద్యాపీఠం కులపతి బి మహదేవన్, గౌరవ అతిథిగా పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ రచయితలు రచించిన పుస్తకాలను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆవిష్కరించారు. ఉపకులపతి మురళీధర శర్మ అతిథులను ఘనంగా సత్కరించారు. ఇక చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించి ప్రదర్శనలను పరిశీలించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. వరసిద్ది వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వరదరాజ స్వామివారి సన్నిధిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపారు. మండపంలో స్వామి అమ్మవారులను కొలువు తీర్చి చక్కగా అలంకరించి వ్రతకథలను పారాయణం చేస్తూ అర్చక స్వాములు సత్యదేవుని వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు వ్రతంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరసంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజన వేదికపై బుధవారం స్వాతి వందనం కార్యక్రమం జరిగింది. కేరళకు చెందిన స్వాతి తిరునాల్ ప్రభుత్వ సంగీత కళాశాలకు చెందిన బృందం ప్రదర్శించిన స్వాతి వందనం కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 21వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ప్రాంగణంలోని రఘునాథాచార్య ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన కళానృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.